Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Naravaripalli pai Amaravathi effect kala teppina Chandrababu Santuru. Prati eta Sankrantiki praja pratinidhulato sandadiga unde Naravaripalli ee sari kala teppindi. Amaravathilo raitulu mahilalu roadla pai udyamalu chestu unte panduga chesukodaniki manasu angikarinchaledantondi Chandrababu kutumbam. Nara Nandamuri kutumbalu rakapovadanto Naravaripalli bosipoyindi. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం తన స్వగ్రామంలోనే సంక్రాంతి జరుపుకుంటారు. నారా కుటుంబంతో పాటు బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లిలోనే సంక్రాంతి సంబరాలు చేసుకునేది. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నారా నందమూరి అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పోటీలు పడి మరీ ఏర్పాట్లు చేసేవారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించేది. గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు కులదైవం నాగాలమ్మకు పూజలు నిర్వహించేవారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేవారు. చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూరనాయుడు అమ్మణమ్మ సమాధుల వద్ద కూడా నివాళులు అర్పించేవి ఇరు కుటుంబాలు. గ్రామంలో కలయి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు చంద్రబాబు నారా భువనేశ్వరి. అలాగే గ్రామంలో ముగ్గులు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. గతంలో సీఎం హోదాలో చంద్రబాబు నారావారిపల్లెకు వచ్చినప్పుడు అర్జీలు ఇచ్చేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకునేవారు. చాలా సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం అయ్యేవి. పోలీసులు అధికారులు మీడియా ప్రతినిధులతో హడాబిడి కనిపించేది. గత 10 ఏళ్లలో చంద్రబాబు తన స్వగ్రామానికి రాకుండా ఉండడం ఇదే తొలిసారి. నారా భువనేశ్వరి సంక్రాంతికి ముందే వచ్చి గ్రామ దేవత కులదైవానికి పూజలు చేసి వెళ్లారు. రాజధాని రైతుల కోసం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు కుటుంబం నిర్ణయించుకుంది. దీంతో నారావారిపల్లె కళ తప్పింది. మొత్తానికి ఈ సంక్రాంతికి నారావారిపల్లె బోసిపోయింది. సాధారణంగా పండుగకు ఒకరోజు ముందు నుంచే సందడి సందడిగా కనిపించే ఈ ఊరిలో హడావడి లేకపోవడంపై ఏదో తెలియని లోటుగా ఉండిపోయింది.